Audio Jungle. హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలందరికీ. తెల్లవారు గట్లే లేచి స్నానానంతరము పరిశుద్ధ వస్త్రాలు ధరించి బొట్టు పెట్టుకొని నిర్మాళ్ళు గుడి తలుపులు తీసి నిర్మాణాలన్నీ కూడా తీసేసి పంచపాత్రలో పరిమళ తీర్థాలన్నీ కూడా నింపుకొని తులసి దళాలు వేసి ఇదిగా మనసులో ఆ భగవంతుని ఆరాధన చేసుకొని తర్వాత కేశవనామాలు, కృష్ణాష్టోత్తరము, గోదాదేవి అష్టోత్తరము చదువుకొని ముందు షోడశోపచార పూజలు చేశాక అష్టోత్తరాలు చదువుకోవాలి. పొంగలిని నైవేద్యంగా సమర్పించుకొని సేవాకాలాన్ని పెరుమాళ సన్నిధిలో అనుసంధించాలి. తిరుపల్లి ఎళ్ళొచ్చి తర్వాత తిరుపావై పాసురాలు 30 పాసురాలు చదువుకొని ఏ రోజు ఆ రోజు పాసురం మళ్ళీ మనం హారతిస్తూ చదువుకోవాలి. పాసురాల్లో స్టార్ గుర్తున్న పాసురాలని 2 సార్లు అనుసంధించాలి. సాతుమురే పాసురాలు అంటే ఆఖరి రోజు 2 పాసురాలు చామరముతో వీచుతూ మనం అనుసంధించాలి. తాండాళ్ వాద్య తిరునామం, చతుశ్లోకి ఇవన్నీ మనం పారాయణం చేయాలి. ఈరోజు నేను ఇలాగన్నీ పారాయణం చేసుకొని పూజలో 5 రకాల ప్రసాదాలు దద్దోజనం, పులిహార, పొంగలి, చక్కెర పొంగలి, పాయసంతో ఈరోజు నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. ఇక్కడ నుంచి 30 రోజులు మనం ఈ తిరుపావై పాసురాలు అనుసంధించి జనవరి 14వ తారీఖున మనం గోదా కళ్యాణం చేసుకోవాలి. ఈ వీడియోలోనే మీకు గోదాదేవి యొక్క గురించి చెప్తూ ఈ మొదటి రోజు పాసురాన్ని అయితే నేను మీకు విన్నవించాను. రండి, ఆ పాసురం ఏంటో చూద్దాం. దాని గురించి ఇప్పుడు తిరుపావై ఏంటి అన్నది మనం చూద్దాం. ఆండాళ్ తల్లి లక్ష్మీనారాయణను ప్రార్థించి తన భావనలో తాను ఒక గోపికనని భావించుకొని తన తోటి చెల్లులను కూడా తోటి గోపికలుగా భావించుకొని శ్రీకృష్ణుని తలుచుకొని ఈ వ్రతం ప్రారంభించారు. రేపల్లెలో శ్రీకృష్ణుడు గోపికలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి పెద్దవారే యుక్త వయసు రాగానే ఆ గోపికల యొక్క తల్లిదండ్రులు శ్రీకృష్ణునితో తిరగడానికి అభ్యంతరం పెట్టారు గోపికల్ని. ఎందుకంటే శ్రీకృష్ణుడు చిలిపివాడు, అందరికీ తెలుసు అతను ఎటువంటి వాడు అన్నది. అందుకు ఆ తల్లిదండ్రుల భయం. కానీ ఈ గోపికలకి మాత్రము శ్రీకృష్ణుడు పరమాత్ముడని తెలుసు. ఈ గోపికలు ఆ శ్రీకృష్ణుని ఇష్టపడడానికి కారణం ఏంటంటే అంతకుముందు జన్మలో వాళ్ళు గోపికలు ఋషులు, మునులు, గంధర్వులు ఇలాగ వీరికి తెలుసు శ్రీకృష్ణుడు పరమాత్ముడు అని. ఆయనను చేరుకోవడానికి గోపికలుగా పుట్టారని తెలుసు. అందుకే గోపికలుగా శ్రీకృష్ణుని వెంట తిరుగుతూ ఉంటారు. కరువు కాటకాలు గోకులంలో వచ్చినప్పుడు కన్నెపిల్లలు చేయవలసిన వ్రతం ఒకటి ఉంది అని అది శ్రీకృష్ణుడికి తెలుసు. కాబట్టి ఈ గోపికలు ఈ వ్రతం చేస్తే గోకులం సస్యశ్యామలుగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు ఈ వ్రత విషయం గోపికలకు చెప్పగా మన ఆండాళమ్మ ప్రధానకర్త కదా, గోపికలకు ఈ వ్రతం గురించి వివరిస్తూ తనతో స్నానానికి రమ్మని వ్రత విధానం గురించి చెప్తుంది. రండి, మొదటి పాసురం. ஆண்டாள் திருவடிகளே சரணம். மார்கழித்தங்கள் மதி நிறைந்த நன்னாளாள் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல் குமாயிப்பாடி செல்வச் சிறுமீர்காள் ஊருவேல் கொடந்தினல் நந்தகோபன் குமரன் ஏரார்தன் கண்ணி யசோதை இளசிங்கம் காருமேனி செங்கன் கதிரி மதியம்பாள் முகத்தான் நாராயணே நமக்கை பறை தருவான் పారోర్ పుగల్ పండేందేలో రేంబావాయ్. ఈ మొదటి పాసురం యొక్క అర్థము మన భాషలో, నా భాషలో చెప్తాను, నా మాటల్లో. మార్గశిర మాసము, నిండు చంద్రుడున్న శుక్లపక్షము, మంచి రోజులు. మార్గశీర్ష స్నానం చేయాలనుకునేవారు నాతో రండి. సూర్యుడైన నందగోపను కుమారుడు, విశాల నేత్రియకు యశోదకు బాలసింహం వంటి వాడును, నల్లని మేఘం వంటి శరీరము, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, సూర్యుని వలె తేజోమయుడైన నారాయణే ఇతరులను కోరిన మనకు ఆ స్వామి వ్రతము కావలసి వచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికి అనుగుణంగా మార్గళి స్నానం చేయి కోరిక గల వారందరూ ఆలసించక శీఘ్రంగా రెండని గోదాదేవి గొల్లకన్నీలందరినీ ఆహ్వానించుచున్నది. పరమపదమున నివాసము కంటే గోకులమును ప్రకృతి మండలం నివసించుటే భగవంతో కలిసిమెలిసి మహానందమును అనుభవించి మహాభాగ్యము లభించును. ఇదండి తిరుపావైలో ఆండాళమ్మ చెప్పిన మొదటి పాసురము, దాని భావము. నాకు తెలిసినంత మటుకు నేను మీకు చెప్పగలిగాను. ఇందులో తప్పులుంటే మన్నించగలరు. మరొక 2వ పాసురంతో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరు కలదు. పుట్టమాల్యద అంటే తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకే సమర్పించిందని భావం. రెండవ పాసురంతో రేపు.